మానవత్వం చాటుకున్న అమ్మ ఫౌండేషన్ సభ్యులు జనగామ జిల్లా కేంద్రంలోని గత 10 రోజులుగా ప్రభుత్వ ఆసుపత్రి పక్కన ఒక మతస్థిమితం లేని మహిళ నిస్సహాయంగా ఎండకు ఎండి వానకు తడుస్తూ ఏరియా ఆసుపత్రికి పక్కన ఉన్న మోరి వద్ద మహిళను గమనించిన స్థానికులు అమ్మ ఫౌండేషన్ కు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో వారు మానవతా దృక్పథంతో ఆ మహిళను ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఇటువంటి నిస్సహాయ పరిస్థితుల్లో ఎవరు ఉన్నా మా అమ్మ ఫౌండేషన్కి సమాచారం ఇవ్వండి అని అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంతెన మణి తెలిపారు. కార్యక్రమంలో రవి, మహేష్, నర్సింహులు, కార్తిక్, అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జనగామ అమ్మ ఫౌండేషన్కి బక్క లక్ష్మణ్ అనే ఒక అన్న ఈ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఇద్దరు వృద్ధులు యాచకుల మరి వాళ్ళు ఎవరో తెలియదు ఇట్లా ఇబ్బందులు ఉన్నారని అమ్మ ఫౌండేషన్కి తెలియజెప్పడంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రి పక్క పంట ఉన్నటువంటి వాళ్ళనే ఇక్కడ పట్టించుకునే అది లేదు. మాకు తెలియడంతో ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి చూస్తే ఆమె చాలా దీనస్థితిలో ఉంది. చాలా బాధ అనిపించింది నాకైతే, ఎందుకంటే ఈరోజు మానవత్వం ఇంకా ఎక్కడ బతుకుంది? చాలా వందల మంది పోతా ఉన్నారు. ఎవరు అంటే ఇన్ఫామ్ చేసిండు అన్నకి నేను మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా లక్ష్మణ్ అన్నకి. అదేవిధంగా అమ్మ ఫౌండేషన్ టీము గ్రూప్లో పెట్టడంతో అన్న మేము కూడా వస్తామని చింటూ కానీ, కార్తీక్ కానీ, రవణ కానీ, నర్సింహులు కూడా నేను మరొకసారి ధన్యవాదాలు. ఎందుకంటే సాటి మనిషి ఇబ్బందిలో ఉంది, కష్టాలలో ఉంది, ఆమె యాచకురాలు, ఆమెకు అంటే ఆమెకు ఎవరు లేరు అనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తే బెడ్స్ ఖాళీ లేవు అది అంటే మేము డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న డాక్టర్ కూడా సిబ్బంది కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అమ్మ ఫౌండేషన్ సేవలు ఇక్కడ నుండి కాదు ఇంతకుముందు కూడా చేసినాం. ఇంకెవరైనా ఇట్లాంటి వృద్ధులు అనాథాలు ఎవరైనా ఉంటే కూడా ఎవ్వరు లేని ఎడలా మాకు ఇన్ఫామ్ చేయండి, మేము ఖచ్చితంగా వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ వహిస్తూ వాళ్ళని కాపాడతామని చెప్పేసి. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయడమే కాదు ఆమె బాగోగులు ఆమె పరిస్థితి ఎట్లా ఉందో కూడా నిరంతరం మా ఫౌండేషన్ టీం సభ్యులు తెలుసుకుంటారని, అదేవిధంగా మానవత్వము ఇంకా మిగిలే ఉంది అని మా టీం సభ్యులు ఈ టీం వర్క్ని చూపించినందుకు నేను మరొకసారి మా టీంకి అమ్మ ఫౌండేషన్కి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను. మేము ఇంకో మాట, మేము ప్రభుత్వ అధికారులకు, గవర్నమెంట్ సిబ్బందికి, గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బందికి, ప్రజా ప్రతినిధులకు మేము చెప్పేది ఏంటి అంటే ఆమెకు వాళ్లకు ఎవరూ లేదంట. లేని కారణంగా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఎవరైనా పేషెంట్తో పాటు ఒక అటెండర్ ఉండాలి అని వాళ్ళు మమ్మల్ని కోరడం జరుగుతుంది. కాబట్టి ఆమె లేడీ కాబట్టి మేము ఆమెకు అంటే మేము చూసే వరకు మేము చూడగలుగుతాం. కాకుంటే మేము అడిగేది ఏంటి అంటే గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బందికైనా, గవర్నమెంట్ అధికారులకైనా, ప్రజాప్రతినిధులకైనా ఇలాంటి వ్యక్తులకు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఒక నర్సు ఉండి ప్రత్యేకంగా చూడాలి. ఎందుకంటే ఎవ్వరూ లేరు, అనాథ వృద్ధురాలు కాబట్టి మేము ప్రత్యేకంగా మేము మా అమ్మ ఫౌండేషన్ చేసి మేము అందరినీ మేము కోరడం జరుగుతుంది. ఇలాంటి వ్యక్తులకు మీరు ప్రత్యేకంగా అనాథలకు ఎవరైనా అంటే అనాథలకు ఎవరు లేని పక్షాన గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది ఒక నర్సును కేటాయించి వాళ్ళని చూడాల్సిందిగా మేము కోరుతున్నాం.